హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, Q&A ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం. ఫ్రెండ్స్, 1 వీక్ క్రితం అయితే నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కింద అడగచ్చు అని. సో చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు. దాంట్లో ర్యాండమ్గా నేను కొన్ని క్వశ్చన్ అయితే పిక్ చేయడం జరిగింది, దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, క్వశ్చన్ అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే ముందు చాలా డౌట్స్ ఉంటాయి. సో అడగడంలో తప్పు లేదు, నేను కూడా నా వల్ల అయినంత అయితే సజెషన్ ఇస్తాను. నెక్స్ట్ Q&A ఎపిసోడ్కి అయితే క్వశ్చన్స్ ఈ వీడియో కింద నుంచి పిక్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కింద కూడా మీరు ఏమైనా క్వశ్చన్ అయితే అడగచ్చు, దాంట్లో కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను పిక్ చేసి. నెక్స్ట్ చూడండి, మీరు 1 లక్షో 2 లక్షో 3 లక్షలో 5 లక్షలో మీ చేతిలో డబ్బులు ఉండొచ్చు, దాంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అవి సక్సెస్ అవుతుందా లేదా ప్రెసెంట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చాలామందికి తెలియకపోవచ్చు కదా. సో అటువంటప్పుడు ఒక క్వశ్చన్ రూపంలో అడగడంలో తప్పలేదు, ఎందుకంటే చాలామంది అడిగారు నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అది చెయ్యొచ్చా వద్దా అనేది కూడా నేను చాలా చూశానన్నమాట. సో అడగడంలో తప్పలేదు, నేను కూడా దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ అయితే మళ్ళీ తిరిగి రాదు కదా. సో అదనమాట. ఇప్పుడు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి పెద్దిన తిరుపతిరావు గారు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ గోపాలపట్నంలో ఉన్నాం, యూట్యూబ్లో ప్రోడక్ట్స్ గురించి ఎక్కడో గుజరాత్ కంపెనీలు ఉంటాయి, మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ముందుగా అమౌంట్ పే చేయవలసిందిగా చెప్తున్నారు, పే చేస్తే మన ప్రోడక్ట్స్ రాకపోతే ఎలా ఫేస్ చేయాలి? సో ఇది మంచి క్వశ్చన్. సో తిరుపతిరావు గారు, మన ఏపీ తెలంగాణలో ఏ ఐటెం కూడా మనం ఉన్న ప్రాంతంలోనే తయారవ్వదు, సో ఏదో ఒక ప్రాంతం నుంచి మన దగ్గరికి రావాల్సిందే. ఇప్పుడు అది ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, మెషినరీస్ కావచ్చు, అటు లేకపోతే మీకు ధనియాలు, జీరా, ఉల్లిపాయలు ఏవైనా కావచ్చు, ఇతర ప్రాంతం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాల్సిందే ఒకటి. రెండోది, మీరు 1 లక్షో 2 లక్షో 5 లక్షలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారే అనుకుందాం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే మీరు గుజరాత్ అంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా మెషినరీ కొనాల్సి ఉంటే గుజరాత్ వెళ్ళాల్సి ఉంటుంది, నెక్స్ట్ వేరే ఏదైనా క్లాత్ సంబంధించిన ఐటమ్స్ కోసం మీరు అడిగి ఉండొచ్చు. సో మీరు 5 లక్షలో 4 లక్షలో పెట్టుబడి పెట్టేటప్పుడు గుజరాత్ వెళ్ళి రావడానికి ట్రైన్లో అయితే 3000 రూపాయలు అవ్వచ్చు, ఓకేనా? వెళ్ళి రావడానికి బుక్ చేసుకుంటే బిఫోర్ మనం హాయిగా, ఎందుకంటే ఇప్పుడు మనం షిరిడి వెళ్తుంటాం, షిరిడి ట్రైన్ టికెట్ చాలా తక్కువ ఉంది ఇక్కడ నుంచి మహారాష్ట్ర అది. సో గుజరాత్ వేసుకున్నా 1500 ఉండొచ్చు, ఓకేనా? పోనీ 2000 రూపాయలు వేసుకుందాం, పోను రాను 4000, అక్కడ ఒక ఎక్స్పెండిచర్ ఒక 2000 వేసుకుందాం, 6000 రూపాయలు. సో మీరు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గుజరాత్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి రావడంలో తప్పేముందనేది. ఒకసారి వెళ్తారు, సెకండ్ టైం వెళ్తారు, ఒకవేళ మీరు మిషనరీస్ అయితే ఒకసారి వెళ్తే సరిపోతుంది. అదే మీరు క్లాత్ ఏదైనా సూరత్ కానీ అటువంటిది విజిట్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు వెళ్తారు, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ కరెక్ట్గా కుదిరి వాళ్ళు కూడా ప్రోడక్ట్ కరెక్ట్గా మీరు ఎంచుకున్న ఐటమ్స్ మొత్తం పంపిస్తే తర్వాత నుంచి కావాలంటే మీరు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మీకు రప్పించుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచే చాలామంది వెళ్లకుండా ఇంట్లోంచి కాలు కదపకుండా ఇటువంటి సేఫ్టీ ఆలోచిస్తే అవ్వదు కదా. సో ఏదైనా డైరెక్ట్గా మీరు వెళ్ళవలసి ఉంటుంది, అదే బిజినెస్ మనం ఇంట్లోంచి చేసుకోవాలంటే అది అంత సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఫస్ట్ మనం వెళ్ళాలి, 1-2-3 ట్రిప్స్ అమౌంట్ ఖర్చు పెట్టాలి, తప్పదు 1-20000 ఖర్చు పెట్టాలి, అది మీ బిజినెస్ ప్రారంభం కదా. సో ఖర్చు పెట్టాలి, ఖర్చే పెట్టకుండా ఇప్పుడు మీరు స్వీట్స్, మీకు అయ్యంగార్ బేకరీ ఉంది కదా, అయ్యంగార్ బేకరీ మీ ఊరు దగ్గరలో టౌన్ ఎక్కడ ఉన్నా చూడండి, వాళ్ళు ఆ బేకరీకి లైటింగ్ బోర్డు ఉంది కదా, అదే 20-30,000, ఒక్కొక్కరు అయితే 50,000, సిటీలో అయితే 100,000 రూపాయలు పెట్టి బోర్డు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
దేనికి బోర్డు అంత పెద్దది అంటే అదే చెప్తున్నాను కదా, అవన్నీ వాళ్ళు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కేసుకుంటారన్నమాట. అలానే మనం వెళ్ళి రాను పోను రాను ఖర్చులు ఒక 10,000 అయినా కూడా అది ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కేసుకోవాలి. సో కంపల్సరీ మీరు వెళ్ళి రావాల్సిందే. ఎత్తగానే ఆన్లైన్లో బిఫోర్ అమౌంట్ పే చేయకండి. పే చేస్తే ఎలా పే చేయాలంటే మళ్ళీ ఆ 10,000కి ఒక 30,000 ఖర్చు వదిలిస్తుంది అన్నమాట. సో అదే చెప్తున్నాను, నా సలహా ఒకటే, ఏమైనా మీరు ఢిల్లీ వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. మీరు వెళ్లకుండా ఆన్లైన్లో పే చేయొద్దు. ఫస్ట్ అడ్రస్ కనుక్కొని తర్వాత వెళ్ళండి. వాట్సాప్ ద్వారా మొత్తం మీరు ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ రప్పించుకొని తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి రావడం మంచిది. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మీకు చిందం ప్రదీప్ గారు అడుగుతున్నారు, మీరు ఫ్రాంచైజ్ మీడియేటర్గా ఉండి బిజినెస్ కావాల్సిన వారికి ఫ్రాంచైజ్ ఇప్పించవచ్చు కదా, అందరు వీడియోస్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా మధ్యవర్తిగా ఉండడం లేదు, ఐ హోప్ యూ థింక్ ఆన్ దిస్. సో ప్రదీప్ గారు చూడండి, ఈ మీడియేటర్ అంటే మీకు ఒకటి ఉంది, ఎవరైనా ఏదైనా ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడిగి ఒక బిజినెస్ పెట్టారని అనుకోండి, చెప్తున్నాను ఫ్రాంచైజ్ తీసుకోవడము అట్లీస్ట్ బైక్ ఏదైనా సరే, దాంట్లో మీరు లాస్ అయినప్పుడు దాంట్లో మీరు సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మీరు ఓన్ చేసుకుంటారు మనం కష్టపడ్డాము అని. అదే మీరు ఫెయిలియర్ అయ్యారనుకోండి, ఎవరైతే మీకు సలహా ఇచ్చారో, ఎవరైతే మీరు పక్కన ఎవరైతే మీరు అవి తీసుకోమని చెప్పారో వాళ్ళపైన నెట్టివేసే ప్రయత్నం చేస్తారు. అది సహజం, మానవ మీరైనా సరే నేనైనా సరే ఎవరికైనా ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. ఫెయిలియర్ అంటే ఏమంటే పక్కవాడి మీద తోసేద్దామని. కాబట్టే ఎవరు ముందుకు రావట్లేదు ఒకటి. రెండోది ఫ్రాంచైజ్ ఇప్పించవచ్చు కదా. చూడండి, నేను వ్యక్తిగతంగా ఇప్పించడం ఏముండదు. నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ మన ఛానల్లో ఆల్రెడీ వచ్చింది, ఒక 4-5 వచ్చింది. ఇంకా కూడా ఎవరైనా నన్ను సంప్రదిస్తే పలానా ప్రోడక్ట్ మేము తయారు చేసాము మార్కెట్లో విడుదల చేయాలి, లేకపోతే వ్యాపార విస్తరణలో భాగంగా పెంచుకోవడానికి ఇలా ఫ్రాంచైజ్ ఇస్తున్నామో నన్ను సంప్రదిస్తే నేను కంపల్సరీ నా ఛానల్ ద్వారా మీ అందరికి కూడా ఉపయోగపడేలా స్ప్రెడ్ చేయగలను. సో మీలో కూడా ఎవరైనా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆల్రెడీ మీ బిజినెస్ రన్నింగ్లో ఉండి మీరు ఈ విధంగా మీరు ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఫ్రాంచైజ్ ఇస్తాను అనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను సంప్రదించవచ్చు. హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్ @gmail.com అనే దానికి మెయిల్ పెడితే మీరు క్లియర్గా వివరించి, సో దాని ద్వారా ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి జిల్లాల్లో కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇటువంటి ఆపర్చునిటీ కోసం. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీ వ్యాపారం పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రదీప్ గారు, నాకైతే ఎవరు సంప్రదించినా కంపల్సరీ నా ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడేలా చేయగలను. నెక్స్ట్ మీరు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే బండారి బీరప్ప గారు అడుగుతున్నారు, మీరు పరిచయం చేస్తున్నారు కానీ అవి ఎక్కడ దగ్గరలో ఉండడం లేదన్న, బిజినెస్ చేయడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. సో బీరప్ప గారు చూడండి, ఏదైనా ఇప్పుడు మీరు ఆనియన్ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనాలనుకుంటే కర్నూలు వెళ్లాల్సిందే. మీరు దగ్గరలో తీసుకోవాలి అనుకుంటే అక్కడ లోకల్ హోల్సేలర్స్ ఉంటారు. సో ఆదాయం మొత్తం వాళ్ళు తీసుకొని మళ్ళీ మీరు దాంట్లో వాళ్ళ దగ్గర కొని మళ్ళీ మీరు మార్కెట్ చేయాలంటే చాలా స్వల్ప ఆదాయం ఉంటుంది. ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ కొనాలంటే అట్లీస్ట్ సడర్ బజార్ వెళ్ళకపోయినా ఢిల్లీ హైదరాబాద్ బేగం బజార్ అయినా వెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్కడ మనం వెళ్లకుండా అంటే కష్టం. నెక్స్ట్ ఒకవేళ లేదు వెళ్ళలేని పరిస్థితి అంటే మీరు మీ జిల్లా ఏదో మెన్షన్ చేయలేదు నాకు, అట్లీస్ట్ మీ జిల్లా ఏదని మెన్షన్ చేసి ఉంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే క్రమంలో మీ జిల్లాలో ఏవి తయారవుతుంది, లేకపోతే ఏం దొరుకుతుంది అతి తక్కువ రేటుకి, లేకపోతే రైతుల దగ్గర ఏం పండిస్తున్నారు రైతులు అత్యధికంగా మీ జిల్లాలో అనేది నేను అనలైజ్ చేసి మీకు సలహా ఇచ్చి ఉండగలను. బట్ మీరు మీ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎన్ దుర్గాప్రసాద్ గారు అడుగుతున్నారు, ఎల్ఐసి బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి బ్రో అచీవర్స్ ఛానల్లో ప్లీజ్. సో దుర్గాప్రసాద్ గారు, నేను ఆల్రెడీ అచీవర్స్ ఛానల్లో ఎల్ఐసి బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్ సమాచారం అందించాను, ఒకసారి చూడండి. అలానే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా నాకు సెకండ్ ఛానల్ ఉండడం తెలియకపోతే మీకు నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది అచీవర్స్ వరల్డ్ అన్నమాట, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి నెక్స్ట్ కంటిన్యూగా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నిర్మల గారు అడుగుతున్నారు, అన్న మాకు హౌస్లో ఉండి ఏదైనా బిజినెస్ చెప్పండి ప్లీజ్ అని. సో నిర్మల గారు, మీకు హౌస్లో ఉండి చేయాలి అనుకుంటే మీరు నార్మల్గా అయితే ఈ టైలరింగ్ జిగ్జాగ్ ఇవన్నీ పాత పడింది, బట్ అయినా దానికి ఇప్పుడు కూడా వాల్యూ ఉంది టౌన్లో సిటీలో ప్లస్. సో మీరు అటువంటిది కాకుండా కొత్తగా ట్రై చేయాలంటే నా ఉద్దేశం మీరు మీల్ వార్మ్స్ అది మీరు ఇంట్లో పెంచి అవి మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నించండి.
పోటీ లేని బిజినెస్ ఎక్కువ, అది ఒక పెట్ ఫీడ్ అనమాట మీల్ వామ్ అనేది. సో మన ఛానల్ ప్లేలిస్ట్, నా ప్లేలిస్ట్లో మీల్ వామ్ బిజినెస్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఎంఈఏఎల్ డబ్ల్యూఓఆర్ఎంఎస్ అని మీకు పక్క పెద్దగా ఉంటుంది మీకు థంబ్నెయిల్లోనే. సో నా ప్లేలిస్ట్లో ఉంది ఆ వీడియో, ఒకసారి చూడండి మీల్ వామ్స్ సంబంధించింది. అవి అయితే మీరు తక్కువ పెట్టుబడితో సిస్టర్ మీకు 5000 లోపే పెట్టుబడి అవ్వచ్చు. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి అంటే ఒక్కొక్కటి 100-150 గుడ్లు పెడతాయి, మళ్ళీ దాంట్లోంచి వచ్చిన వస్తూనే ఉంటుంది అనమాట అది. సో అవి ఆ పురుగులు అని మీరు ఏం వెనకడగేయాల్సిన పని లేదు, అది మిమ్మల్ని ఏం చేయదు, దానివల్ల మీకు ఎటువంటి అలర్జీస్ కానీ అటువంటిది రాదు. సో అవి అయితే మంచి బిజినెస్ అనేది నా ఉద్దేశం, ఎక్కువ పోటీ ఉండదు అని. సో దీని గురించి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా మీరు చాలా మీల్ వామ్స్ ఎలా పెంచాలి ఏందనేది చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి ఒకసారి అవగాహన తెచ్చుకోండి. సో లేడీస్కి అయితే ఇవి చాలా మంచిగా ఉంటుంది అనేది, ఎందుకంటే మీరు ఇంట్లో పిల్లలు భర్త వీళ్ళంతా చూసుకుంటూ, ఇది పెద్ద విషయమే కాదు, మేత వేస్తే సరిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సిస్టర్, ఇంట్రెస్ట్ ఉంటే. అంటే ఈ బిజినెస్సే చేయాలని లేదండి, మీకు అంటే ఇది బెస్ట్ అని చెప్తున్నాను, పోటీ ఉండదు కదా అని. సో ఇది కూడా ఒక బిజినెస్, మంచి ఆపర్చునిటీ ఉండే బిజినెస్ అన్నమాట. మీరు వేరే ఏదైనా ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు, బట్ ఇదైతే పోటీ తక్కువ కదా. మీల్ వామ్స్ అంటే చాలా, అసలు నాకు తెలిసి మీ ఊరు కాదు మీ టౌన్లోనే ఉండదు అన్నమాట. కాబట్టి అటువంటి ఇది మనం ప్రయత్నిస్తే మార్కెటింగ్ చేయడానికి స్టార్టింగ్ కష్టమైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్, 5000 అంటే చాలా లీస్ట్ అన్నమాట అది. సో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు, బ్రో ఏదన్నా బిజినెస్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందా, ఒకవేళ మనం మనీ ఇన్వెస్ట్ చేసే పొజిషన్లో ఉంటే ప్లీజ్ చెప్పండి, ధన్యవాదాలు అన్నారు. సో మోహన్ కృష్ణ గారు, గవర్నమెంట్ ఆఫర్ చేయడం అంటే మీకు మనీ ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటే గవర్నమెంట్ టెండర్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పడుతున్నాయి అన్నమాట, ఆ టెండర్ మీరు వేయచ్చు, మీకు ఆసక్తి ఉంటే మీరు తీసుకోవచ్చు. అన్ని టెండర్స్ అన్ని సెక్టార్లోనూ, అంటే మీకు దేనిపైన అవగాహన ఉందో ఆ సెక్టార్లోనూ కంపల్సరీ. నెక్స్ట్ చూడండి, 1 లక్ష రూపాయల టెండర్లు ఉంది, 100 కోట్లు 200 కోట్ల టెండర్లు ఉన్నాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మీ స్థాయి ఎంత, మీ దగ్గర 5 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా, 50-60 లక్షలు అయినా సరే, సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రతి విషయం ఆన్లైన్లో ఇస్తున్నారు. నెక్స్ట్ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను, మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఇది కాకుండా మీరు ఇటువంటి టెండర్ కాంట్రాక్ట్లు, ఇప్పుడు రోడ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఒకవేళ లేదు ఇది నా వల్ల కుదరదు అని మీరు భావిస్తే ఇంకా కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్టీసీకి బస్సు కూడా, అంటే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎంత అమౌంట్ అనేది నాకు అక్కడ మెన్షన్ చేయలేదు, అంటే మీరు మనీ ఇన్వెస్ట్ అంటే పూర్తిగా మీరు అక్కడ మీ దగ్గర ఎంత మనీ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది నాకు చెప్పడం లేదు కాబట్టి నేను మీకు ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను. ఆర్టీసీ బస్సుకి బస్సు ఇచ్చే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ పెట్టుకొని ఆర్టీసీ బస్ డిబ్బో వాళ్ళకి ఏపీ తెలంగాణకి బస్సు కొని అద్దెకి తిప్పే, అంటే అద్దెకి ఆర్టీసీకి ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ కార్లు కొని గవర్నమెంట్ సెక్టార్ సంబంధించింది ఆఫీస్కి కాంట్రాక్ట్ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. కార్ అప్పచెప్పేయడం, ఓన్లీ కార్ వరకు అప్పచెప్పడం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని చోట్ల అయితే డ్రైవర్తో సహా కార్ అప్పచెప్పడం ఇటువంటిది. సో ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఇక్కడ సమస్య ఏమిటంటే గవర్నమెంట్ సంబంధించింది ఏదైనా ఇమ్మీడియట్గా బిల్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు బిల్ పెట్టారనుకోండి ఏ కాంట్రాక్ట్ సంబంధించి ఫినిషింగ్ అయిపోయి, సో అవి వెంటనే ఇవ్వరు, కాస్త లేటుగా వస్తుంది, కానీ వస్తుంది, కానీ మంచి అమౌంటే వస్తుంది, అదొకటి ఉంది. నెక్స్ట్ మీకు ఆర్టీసీ బస్టాండ్లో క్యాంటీన్స్, ఆర్టీసీ బస్టాండ్లో షాప్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో పడతాయి. మీరు ఇప్పుడు ఈ క్షణం కూడా ఓపెన్ చేసి చూడండి, ఏపీఎస్ ఆర్టీసీ ఇలా బస్టాప్లో ఉండే దీనికి సంబంధించి మీకు రెంటల్, మొత్తం షాప్స్ రెంటల్ సంబంధించింది ఆన్లైన్లో క్లియర్గా ఉంటాయి. ప్రజెంట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడెక్కడ ఖాళీలు, ఏ బస్టాండ్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా ఉంటాయి. దానికి డేట్, క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చి ఉంటారు, ఈ టైం లోపల టెండర్ ఇచ్చేయండి, అమౌంట్ చాలా తక్కువ, లీస్ట్ రేట్ బస్టాండ్లో అంతా. మీరంతా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా ఎక్కువ ఉంటుందని, సంవత్సరానికి చాలా తక్కువ 50,000 లక్ష, అదే మంచి బస్టాండ్ క్యాంటీన్స్ అయితే 2 లక్షలు అలా ఉంటుంది, అంతే, చాలా 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 తక్కువ లీస్ట్ రేట్ అనమాట. బాగుంటుంది లీజ్ కూడా, 3 ఇయర్స్కో అలా, ఒక్కొక్కటి ఒక్కొక్క డిబ్బో ఒక్కొక్కలా ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ ఇదే ఆల్మోస్ట్ ఇవే మీకు సరిపోతాయి అన్నమాట. ఇవి కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో, మీకు చాలామందికి అవగాహన ఉండడం లేదు చూడండి, ప్రతి విషయం కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. ఐడియా ఉన్న వాళ్ళు అయితే అవి దొరకపుచ్చుకొని కాస్త
సెట్ అయిపోతున్నారన్నమాట. నెక్స్ట్ మీకు చూసుకుంటే ఇంకా బెస్ట్ ఐడియా కూడా, మీకు బస్ స్టాండ్ బయట స్కూటర్ స్టాండ్ ఉంటాయి చూడండి పార్కింగ్, దాంట్లో వచ్చే డబ్బులు దేంట్లోనూ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంతలా ఆదాయం ఉంటుంది. ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉండేవి ఆ స్టాండ్ మెయింటైన్ చేయడంలో, బట్ ఎప్పుడైతే సీసీ కెమెరాలు వచ్చాయో ఆ ఇబ్బందులు ప్రజెంట్ లేదు. హ్యాపీగా మీరు అన్ని వైపులా సీసీ కెమెరాస్ బిగించేసి చక్కగా కూర్చోవచ్చు అన్నమాట. లేకపోతే కూర్చోబెట్టేయచ్చు మనుషుల్ని అక్కడ, స్టాఫ్ ఎవరైనా పనికి పెట్టేసి ఒకేసారి 4-5 స్టాండ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. మంచి డబ్బులు దీంట్లో ఏముంది, ఖర్చు ఏం లే. ఆ స్థలం ఏమో గవర్నమెంట్ది, వాళ్ళే టెండర్ ఇచ్చేస్తున్నారు, వన్ టైం ఒకసారి అమౌంట్ కడతారు. బట్ మీలో చాలామంది అటువంటి టెండర్ పట్టించుకోవట్లేదు, దాన్ని అసలు అది ఏం మనం తయారు చేయాల్సిన పని లేదు. ఇంకొకటి, అటువంటి టెండర్ కంటిన్యూగా మీకు అధికారులు కూడా పరిచయం అవుతారు, ఇంకా ఎక్కడైనా ఉన్నా తెలుస్తుంది. ఒకేసారి 4-5 చోట్ల తీసుకొని అన్ని చోట్ల సీసీ కెమెరా పెట్టేసి అన్ని చోట్ల పని మనుషుల్ని పెట్టి మీరు సెల్ ఫోన్లోనే చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా నడుస్తుంది ఏందనేది. సో అలా చేస్తున్నారు, నేనేం కొత్తగా చెప్పట్లేదు అటువంటిది. నెక్స్ట్ మీరు మీ లోకల్ మున్సిపాలిటీ అనుకోండి, మున్సిపల్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ పరిధిలో కూడా ఇటువంటి స్టాండ్స్ అనేది ఇస్తుంటారు టెండర్స్. ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రక్రియే, కాకపోతే ఎక్కువ మందికి తెలియదు. తెలియకపోవడం వల్ల ఎవరు ఈ చేయరు, అక్కడ లోకల్ వాళ్ళే లేకపోతే ఆ ఎంప్లాయీసే ఎవరి చేతైనా వేపిస్తూ ఉంటారు. పోటీ ఉంటే కదా, మీరు పోటీ చేస్తే అప్పుడు వాళ్ళు తగ్గుతారనమాట. సో మీరు ప్రయత్నించవచ్చు, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు ఓబయ్య బుడ్డోళ్ళ అడుగుతున్నారు. సో అన్న నమస్తే, నేను MBA చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా, కానీ నాకు ఏదైనా ఒక తక్కువ పెట్టుబడిలో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అన్న మాది విలేజెస్ ఏరియా, ఒక ఆటోలో మొబైల్ సూపర్ మార్కెట్ లాగా హోల్సేల్ సరుకులు కొని అవి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సేల్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. ఇది సక్సెస్ అవుతుందా, మీ సలహా కావాలి అన్న. మిమ్మల్ని చాలాసార్లు కామెంట్లో అడిగాను కానీ ఎటువంటి రిప్లై లేదు. మీ సలహాపై నా జీవితం ఆధారపడి ఉంది, మీరు నా వెల్ విషర్, నా ఐడియా మంచిదా కదా చెప్తారని మనవి. సో బ్రదర్, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు MBA చేశారు, మీ క్వశ్చన్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఎమ్మటే ఇది ఎక్సలెంట్ థాట్ అనిపిస్తుంది, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎవరు విన్నా ఇలా ఆటోలో నేను సరుకులు కొని చుట్టుపక్కల విలేజెస్కి అని ఎవరైనా ఇమీడియట్గా సూపర్ బిజినెస్ అంటారు. కానీ నేను మీకు రెండు, నేను కొన్ని దీనిపైన నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి చెయ్యాలా వద్దా అనేది. ఒకటి, మీరు అక్కడ ఆటోలో అన్నారు, ఏ ఆటో, టాటా ఏసీనా లేకపోతే మీకు స్వరాజ్ మజ్డా అని ఉంటుంది పెద్ద సైజ్, అవా ఏది అనేది అక్కడ నాకు మీరు మెన్షన్ చేయలేదు. ఒకటి, రెండు, ఏంటి ఎందుకు అవి అడుగుతున్నాను అంటే మీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్, ఎందుకంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో దానికి తగ్గట్టు ఆదాయం రావాలి. ఆదాయం రాకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి దేనికి ప్రయోజనం? ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒక 2-3 లక్షలు పెట్టుబడి పెట్టి నెలకి 20,000-30,000 గెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. 10 లక్షలు పెట్టి 20-30,000 అంటే దేనికి అనవసరంగా అంత పెద్ద అమౌంట్ అనేది ఒకటి. రెండోది ఏమిటంటే, మీరు బాడీ కట్టించాలి కదా ఆటోకి కంపల్సరీ. ఇప్పుడు మనకి సిటీలో పాల వ్యాన్లు ఉంటాయి చూడండి, పాల వ్యాన్ అంటే మీకు బాక్స్ టైప్లో. సో కంపల్సరీ అటువంటిది కట్టించాలి, ఎందుకంటే మీ సరుకులు వర్షానికి తడవకుండా ఉండాలన్నా మీరు పైన పట్టేసుకుంటే అది అయ్యే పని కాదు. ఒకటి. రెండోది, మీరు ఒక్కరే సేల్ చేయాలంటే అయ్యే పని కాదు వ్యాన్లో తిరిగి, పక్కన చుట్టుపక్కల మొత్తం కూడా మీరు సుమారు 200 కిలోమీటర్ రోజుకి తిరగాల్సి ఉంటుంది కదా, కరెక్టా కదా? 200 కిలోమీటర్ తిరిగితేనే మీకు కంటిన్యూగా బిజినెస్ ఉంటుంది. సో 200 కిలోమీటర్ అంటే దానికి తగ్గ డీజిల్ ఛార్జెస్ ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి లెక్కేసుకోండి. నెక్స్ట్, మీరు దానికి తగ్గట్టు మీ ఒక మనిషిని పెట్టుకోవాలి, ఆయన శాలరీ లెక్కేయండి. నెంబర్ 2, ఈ రెండు విషయాలు కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్కి ఈ మీ ఎంతవరకు ఆదాయం రావచ్చని మీ అంచనా, కిరాణా సరుకులు లేదంటే వేరే ఏ సరుకులు అయినా సరే ఒక్కసారి ఊహించుకోండి. నెంబర్ 4 వచ్చి మీ శాలరీ, యాక్చువల్లీ మీరు తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, డ్రైవ్, ఒకవేళ మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటే ఆ వ్యాన్ మీరు నడుపుతున్నారు, మీరు బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ వ్యాన్ అలా ఒక రోజుకి డ్రైవ్ చేస్తే మీకు ఎంత వస్తుంది తెలుసా? 1,000 రూపాయల నుంచి 1,500 వస్తుంది. సిటీలో అంటే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. డేది డ్రైవర్గా చేస్తేనే ఇటువంటి వ్యాన్కి, ట్రక్కి నేను చెప్తున్నాను, మరి మీరు వేరే విధంగా ఊహించుకోవద్దు, బట్ చెప్తున్నాను. అంటే మీ శాలరీ లెక్కేయాలా? కంపల్సరీ. అయితే మీకు మీ ఒక్కడికే 700-800 కంపల్సరీ రావాలి మీ ఒక్కరికి. మళ్ళీ మీతో ఒక మనిషి ఉన్నాడా, ఆయన శాలరీ లెక్కేయాలా? ఇది కాకుండా మీ డీజిల్ ఖర్చులు లెక్కేయాలా? అంతే కదా.
ఇవి కాకుండా మీ వ్యాన్ యాక్చువల్లీ మీరు టాటా ఏస్ కానీ స్వరాజ్ మజ్డా కానీ మీరు తీసి అది అద్దెకి ఇచ్చేసారనుకోండి వేరే వాళ్ళకి, ఆ డ్రైవర్ తోలి మీకు వ్యాన్కి అద్దె చెల్లిస్తాడు. కాబట్టి మీ వెహికల్ కూడా సంపాదిస్తుంది, కాబట్టి మీ వెహికల్కి కూడా డబ్బులు లెక్కేయాలి కదా. యాక్చువల్లీ మీ శాలరీ లెక్కేయాలి, మీతో ఉన్న ఒక మనిషి శాలరీ లెక్కేయాలి, డీజిల్ ఖర్చు లెక్కేయాలి, నెక్స్ట్ మీ వెహికల్. వెహికల్ ఎందుకు లెక్కేసుకోకూడదు, వెహికల్ కూడా వస్తుంది. నార్మల్గా ఆటోనే రోజుకి 300 ఎంతో ఉంది, పాత ఆటోలు అంటే 270 ఎంతో, ఏది త్రీ వీలర్ ఒక రోజు మొత్తం మీద రెంట్కి ఇచ్చేస్తే కొని. సో అలా ఉంది అంటే ఒకరోజు రెంట్ రావచ్చు రాకపోవచ్చు లేట్ చేయొచ్చు, అవన్నీ కామన్, ఓకేనా. సో మీ వెహికల్ కూడా లెక్కేయాలి కదా, మీ వెహికల్ కూడా సంపాదిస్తుంది మీరు అంత అమౌంట్ పెట్టుబడి పెట్టినప్పుడు. సో అవన్నీ ఇవన్నీ మీరు దాని లోపల ఉండే సరుకులో వస్తుందా. సో దానికి ముందు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర కిరాణా షాప్ ఎక్కడ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఒక పెద్ద షాప్ ఎంచుకోండి. అంత పెద్ద షాప్లో అంత సరుకులు అంత బిజినెస్ ఉండే అతని దగ్గర వెళ్ళి మీకు ఎంతవరకు ఆదాయం నెలకు వస్తుందండి నేను ఈ విధంగా పెడుతున్నానంటే వాళ్ళు మీకు చెప్తారనమాట క్లియర్గా. దాన్ని బట్టి మీరు దానిపైన చేయొచ్చా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి, మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయట్లేదు, కానీ నేను చెప్పాను కదా మీరు ఎవరి దగ్గర చెప్పినా అందరూ పాజిటివ్గానే చెప్తారు ఈ బిజినెస్, ఎందుకంటే సూపర్గా ఉంటుంది వినడానికి బట్ బాగుండదు అనమాట. మీరు చేస్తే లాస్ అవుతారు అనేది నేను వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను, ఓకేనా. మీలో ఎంత టాలెంట్ ఉంది, మీ బిజినెస్ స్ట్రాటజీ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి నాకు తెలియదు కాబట్టి నేను కామన్గా చెప్తున్నాను ఈ పాయింట్ మీద. సో మీరు నా సలహా మీదే ఆధారపడి ఉన్నానని నా కామెంట్ సెక్షన్లో చెప్పారు కాబట్టి చెప్తున్నాను. దీనికన్నా వేరే ఆప్షన్ ఎంచుకోండి అనేది నా సలహా. అంతగా నేను వేరే నాకు ఏమీ తెలియదంటే మీరు అది ఏదో కొంటున్నాను అంటున్నారు, అది ఏంది ట్రక్ టాటా ఏసో వేరే ఏదైనా చిన్న ఆటో అయితే హప్పీ ఆటో అయినా సరే మీరు ఏం కొంటున్నారో నాకు చెప్పలేదు, కానీ అటువంటి ఆటో కొన్నా అది రెంట్కి ఇచ్చుకోనైనా బతకొచ్చు, అంటే మీ జాబ్తో పాటు అవి కూడా అమౌంట్ వస్తుంది చెప్తున్నాను. అదే చెప్తున్నాను కదా మనం రెంట్కి ఇచ్చేటప్పుడు రెంట్ ఒక రోజు లేట్ అవుతుంది. సో మామూలుగా డైలీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10 డేస్ వన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేట్ అవుతుంది, అవన్నీ కామన్ బట్ ఆ విధంగా ఇచ్చినా మీకు ఆదాయం వస్తుంది, కానీ ఈ విధంగా అంటే మీ పెట్టుబడి లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మీకు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మీరు MBA చేస్తున్నారు, మీ దగ్గర అమౌంట్ లేకపోయి ఉండొచ్చు, ఒక 5 లక్షలు 6 లక్షలు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సర్దొచ్చు, అప్పు అయినా తెచ్చి చెప్తున్నాను, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంతో నాకు తెలియదు కాబట్టి. అలా సర్దేటప్పుడు మీరు అమౌంట్ జాగ్రత్త చేసుకోవాలి. మీరు MBA చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్తున్నా చూడండి. మన రిలయన్స్ కంపెనీ ఉంది కదా ముఖేష్ అంబానీ, వాళ్ళది అతిపెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు. అది ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీధిలో ఉన్నాము, ఈ వీధిలో మన ఇల్లు ఉందనుకోండి, ఈ వీధి చివర ఒక షాప్ ఉంది కిరాణా షాపు. సో మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మీకు కిరాణా అక్కడికి వెళ్లాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఎలా స్విగ్గీ జొమాటో ఇంటికి వచ్చేస్తుంది, బిగ్ బాస్కెట్ కూరగాయలు ఇంటికి తెచ్చేస్తున్నారు, ఇలాగనే అక్కడ మీరు ఆర్డర్ ఇస్తే కందిపప్పు 1 కిలో, రైస్ 1 కేజీ, కారం 100 గ్రాములు ఇవి ఆర్డర్ ఇస్తే అక్కడ ఒక సర్వీస్ పెట్టి అక్కడ దగ్గర ఏరియా నుంచే మీకు అందించేలా ఒక ప్రాజెక్ట్ నడుస్తుందన్నమాట. ఆల్రెడీ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ కంపెనీ, నెక్స్ట్ మీకు సాఫ్ట్ బ్యాంక్ జపాన్, వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ అనుకుంటా, వాళ్ళు ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏదైతే ఓలాలో ఇన్వెస్ట్ చేశారు, ఏది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్ని కంపెనీస్ ఈ రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తే దీంట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఒకటి, ఆల్రెడీ జియో మార్ట్ రన్నింగ్లో ఉంది, మీకు ఐడియా ఉంది, విస్తరణ కూడా చేసేసారు ఆల్రెడీ జియో మార్ట్, చాలా ఎక్కువ బ్రాంచెస్ కూడా ఇప్పుడు చేశారు. సో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందనుకోండి, అప్పుడు మీరు పెట్టుబడి పెట్టి ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వ్యాన్కు బాడీ కూడా కట్టించేసి ఉంటారు. ఆ వ్యాన్కు బాడీ కట్టాలంటే నాకు తెలిసి చిన్న బాడీ, ఇప్పుడు ఫుడ్ ట్రక్ ఉంది చూడండి, దానికే 60,000 తీసుకుంటున్నారు, 100,000 రూపాయలు తీసుకుంటున్నారు, 150,000 కూడా తీసుకుంటున్నారు, పైన ట్యాంక్ వచ్చేటట్టు చేస్తే వాటర్ ట్యాంక్, అటువంటిది మీరు కిరాణా కట్టిస్తున్నారంటే అవన్నీ పోయినట్టే కదా. మీకు ఐడియా ఉండే ఉంటుంది ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు దిగితే బిజినెస్లో ఏ విధంగా ఉంటుంది, జియో ఎలా వచ్చింది, ఎలా మార్కెట్ టీజ్ చేశారు, త్వరగా 10 కోట్ల మంది వాళ్ళు ఖాతాదారులను ఎలా పట్టుకున్నారని. సో అవి త్వరలో లాంచ్ అవ్వబోతుంది. మీరు కావాలంటే ఇటువంటి ఆర్టికల్స్ అన్నీ మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి మీరు, ఓకేనా, నేను వద్దంటున్నాను, సో నేను వద్దనని మీరు ఆగిపోవాల్సిన పని లేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, నేను చెప్పిందన్నీ కరెక్ట్ న్యాయం అనిపిస్తే ఆ విధంగా చేయండి, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా పేరెంట్స్తో చర్చించి మంచి ఫ్రెండ్స్తో చర్చించి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడు మునిగిపోతాడా అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ కలికాలంలో. సో మంచిగా చెప్తారు, పెట్రా ఎక్సలెంట్గా ఉందిరా అంటారు, కంపల్సరీ ఇదే చెప్తారు, ప్రోత్సహిస్తారు,
కానీ అది దురదృష్ట కౌగిలి అంటారు దాన్ని, ఓకేనా? మీకు తెలిసే ఉంటుంది. సో కాస్త ఆలోచించండి, మీకోసం ఎవరైతే నిజంగా చెప్తారో వెల్ విషర్స్ వాళ్ళ దగ్గర కూడా అడగండి, ఒకవేళ నా సలహా వద్దనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు మణికంఠ అడుగుతున్నారు, విలేజ్లో 10 or 20 ఉమెన్స్కి బిజినెస్ చెప్పండి 5 lakhs. సో చాలా ఒక చిరు పరిశ్రమలా మీరు తయారు చేయొచ్చు ఇటువంటి లేడీస్ని పెట్టుకొని. మీరు ఆ విధంగా రన్ చేసేటట్టయితే మీకు గవర్నమెంట్స్ కూడా చాలా లోన్స్ అయితే ఇస్తున్నాయి మణికంఠ గారు. మీరు దగ్గరలో ఉండే మీరు వాళ్ళ దగ్గర అంటే, ఎందుకు ఫస్ట్ లోన్ గురించి చెప్తున్నానంటే, మీరు 5 lakhs అంటున్నారు, రేపు దీన్ని పెంచడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే 20 ఆడవాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశం మీలో ఉంది కాబట్టి అది ఒక మంచి ఉద్దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 లేడీస్ అంటే 20 families. సో 20 families అంటే అది ఒక చాలా మంచి ఉద్దేశం. సో కంపల్సరీ మీరు జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకోండి ఫస్ట్ చెప్తున్నా, తర్వాత మీకు బిజినెస్ చెప్తాను. ఇప్పుడు కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే మీకు మంచి బెనిఫిట్ ఉన్నాయి, చాలా మంచి లోన్స్ వస్తాయి. ఇంకా మీరు విస్తరణలో భాగంగా మీ కంపెనీని విస్తరించి ఇంకొక 20 ఆడవాళ్ళకు కూడా పని కల్పించవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మీకు 40 లేడీస్, 40 families మీరు ఒక మంచి చేసినట్టు అవుతారు. ఇప్పుడు బిజినెస్ చెప్తున్నా చూడండి, మీకైతే నేను అంటే ఒక 2 విషయాలు చెప్తున్నా. లేడీస్ కాబట్టి స్టార్టింగే ఎత మీకు మిర్చి ఉంటుంది కదా, ఎండు మిర్చి రేట్ తక్కువ, అతి తక్కువ. ఇది సంవత్సరంలో 2 పడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి రేట్లు సడన్గా డౌన్ అవుతాయి. ఎందుకంటే మిర్చి ఒక్కసారిగా మిర్చి యాడ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు మిర్చి యాడ్ ఉంది, ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో లారీలు వచ్చాయనుకోండి మిర్చి తెస్తే మిర్చి రేటు ఎమ్మటే పడిపోతుంది. సో అటువంటి టైం చూసుకొని మీరు అక్కడ నుంచి ఎండు మిర్చి తీసుకొని వచ్చి, ఎండు మిర్చి తీసుకొని వచ్చి మీరు చిన్న మెషిన్ ఉంది మీకు 1 lakh దొరుకుతుంది ఆ మెషిన్, 1 lakh 2 lakh. సో ఆ పరిస్థితిని బట్టి అంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అంటే 20 లేడీస్ పనిచేయాలంటే అక్కడ స్పేస్ కూడా అంత పెద్దది ఉండాలి కదా. అవి మీరు విలేజ్లో కాబట్టి మీకు లీజుకి తక్కువలోనే దొరుకుతాయి పెద్ద పెద్ద ప్లేస్లు కూడా. సో అటువంటి చోట మీరు దీన్ని షెడ్ టైప్లో వేసి అక్కడ నుంచి మిర్చి తెచ్చి అది తొడియాలు తీసే కార్యక్రమం, ఇలా పౌడర్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం. ఓన్లీ ఎండు మిర్చి మాత్రమే కాదు, ఆ కారం మాత్రమే కాకుండా ఎండు మిర్చి కారంతో పాటు మసాలా కారం అంటారు అవి, మీరు ప్రోడక్ట్ రెడీ చేసి మీ ఓన్ బ్రాండ్ మీద మీకు ఎటో జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ దాంట్లోంచి కూడా నమోదు చేసుకోండి, 5000 ఎంత ఉంటుంది లేకపోతే 6000 అవ్వచ్చు. సో అవి కూడా ఆ ఇది కూడా తీసుకోండి. నెక్స్ట్ మీకు టర్మరిక్ కూడా మీకు తెనాలి దగ్గర హోల్సేల్ మార్కెట్ ఉందన్నమాట. సో మీ ఎవరిని అడిగినా చెప్తారు మార్కెట్ యార్డ్, హోల్సేల్ మార్కెట్ యార్డ్ వచ్చి అక్కడ తెనాలి దగ్గరలో ఉంది. మీకు దుగ్గిరాల, సడన్గా స్ట్రైక్ అవ్వలేదు ఇప్పుడు స్ట్రైక్ అయింది, దుగ్గిరాలలో ఉంది మార్కెట్ యార్డ్. సో అక్కడ నుంచి మీరు టర్మరిక్ కూడా తీసుకుని వచ్చేసి టర్మరిక్ పౌడర్ కూడా ఒకే మెషినే అన్నమాట, టర్మరిక్ పౌడర్ చేసుకోవచ్చు మీరు, ప్లస్ కారం కూడా కొట్టించవచ్చు మసాలా కారం. నెక్స్ట్ మీకు కందిపొడి, ఇటువంటి పొడిలు ఉంటాయి చూడండి అటువంటిది, ఇవన్నీ కూడా లేడీస్ని పెట్టుకొని చేసుకునే వ్యాపారాలే. మీరు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బిజినెస్, మెల్లగా మార్కెటింగ్ చేయొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. 5 lakhs కూడా అవసరం ఉండదు, అప్పుడు చూసుకుంటే మీకు 3 lakhs క్లోజ్ చేసుకోండి, 2 lakhs మీరు చేతిలో పెట్టుకోండి. ఎందుకంటే సుమారు మీ ప్రోడక్ట్ మొత్తం మార్కెట్లోకి వెళ్ళి అవి క్లిక్ అవ్వాలంటే ఈజీగా 4 to 5 months పట్టుద్ది. అప్పుడు దాకా లేడీస్కి మీరు శాలరీ కూడా ఇవ్వాలి కదా, తక్కువ మొత్తంలో అయినా ముందే వాళ్ళతో చెప్పాలి ఫస్ట్, ఓ 10 పెట్టుకున్నారంటే ఇలా స్టార్టింగ్ కాబట్టి తక్కువలో ఉంటుంది శాలరీ, తర్వాత పెంచుతానని. సో అలా సక్సెస్ అయ్యిందే. ఇప్పుడు మీరు కావాలంటే పచ్చళ్ళు కూడా పెట్టచ్చు, ఓకేనా? పచ్చళ్ళు పెట్టి కూడా మీరు అన్ని రకాల పచ్చళ్ళు పెట్టి మార్కెటింగ్ చేయొచ్చు. ఒకప్పుడు ప్రియ కావచ్చు, అమ్మ కావచ్చు, రుచి కావచ్చు, ఏదైనా సరే ఆచీ కావచ్చు, ఇవన్నీ ఈ విధంగా చిన్నదిగా మొదలైన పరిశ్రమలే అన్నమాట. ఇప్పుడు చాలా పెద్దదిగా ఉంది వాళ్ళ మార్కెట్. సో మీరు ఏం వెనకడిగేయాల్సిన పని లేదు, ఇదైతే మీకు బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు సిరిమల్ల బాలరాజు గారు అడుగుతున్నారు, అన్నయ్య నేను ప్రైవేట్ టీచర్, లాక్డౌన్ వల్ల మాకు జీతాలు లేవు, దయచేసి మాకు ఇంటి దగ్గర చేసే ఏదైనా వ్యాపారం సలహా ఇవ్వగలరు, మాది జనగామ జిల్లా, మాకు దగ్గరలో చేసే వ్యాపార సలహాలు ఇవ్వగలరు. సో మీకు బాలరాజు గారు నేనేమంటున్నానంటే మీ దగ్గర పెద్దగా అమౌంట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే శాలరీయే లేదు అంటున్నారు కాబట్టి. సో నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీల్ వామ్స్ ఇంతకుముందు చెప్పాను కదా, అదే మీల్ వామ్స్ చాలా బెస్ట్ ఆప్షన్. మీకు ప్లేలిస్ట్లో చూడండి, మీకు మీల్ వామ్ సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉంది. నెక్స్ట్ మీకు మీల్ వామ్ పెంపకం ఎలా అనేది కూడా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి.
బాలరాజ్ గారు, నేను ఒకటే చెప్తున్నా, మీ దగ్గర ఒక ప్లాస్టిక్ ట్రే ఉండింది అనుకోండి, ఇంట్లో మనం ప్లాస్టిక్ ట్రే వాడతాం కదా, ఒక అడుగు అలా ఉంటుంది చూడండి, ఆ ట్రేలు ఉంటే సరిపోతుందండి. మీల్ వామ్స్ కూడా ఒక రూపాయి ఒకటి పడుద్ది. సో మీకు 2000లో కూడా మొదలు పెట్టేయచ్చు. నేను ఏమంటున్నానంటే మీకు అసలే జీతం లేదంటున్నారు, ఇటువంటి టైంలో పెద్ద మొత్తంలో ఏదైనా ఇన్వెస్ట్ చేసి మీరు అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేసి అవి లాస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి వడ్డీలు కట్టలేక బాధపడడం కన్నా ఒక ట్రే పెట్టుకొని ఈ మీల్ వామ్స్ పెంపకం స్టార్టింగ్లో స్టార్ట్ చేసి మెల్లగా ఇటువంటి ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ దగ్గర సలహా సూచనలు, అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మెయిల్ అడ్రస్ ఇచ్చి ఉంటారు, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలా పెంచే వాళ్ళ దగ్గరే. సో అటువంటి వాళ్ళ దగ్గర ఇలా రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకొని ప్రయత్నించవచ్చు. ఎటో మీరు టీచరే కాబట్టి మీరు మెయిల్ పెట్టడం ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చక్కగా వాళ్ళకి మెయిల్ పెట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని మీల్ వామ్స్ పెంచవచ్చు. సో పెట్ ఫీడ్ ఇది చాలా బల్క్గా కొంటారు, చాలా మంచిగా ఉంటుంది బిజినెస్, పోటీ కూడా ఉండదు. స్టార్టింగ్లో 2000తో మొదలు పెట్టండి, ఏం పోయింది. సో ముందు దీంట్లో మీరు సక్సెస్ కాకపోతే అప్పుడు వేరే బిజినెస్ మీకు సజెస్ట్ చేస్తా. సో నేనేమనుకుంటున్నాను, మీ దగ్గర ఎక్కువ మనీ ఉండకపోవచ్చు అని భావించి ఈ ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు సతీ స్వామి గారు అడుగుతున్నారు, అన్న ఢిల్లీలో ఉన్న సడర్ బజార్కి వెళ్ళి భారీ మొత్తంలో ఫ్యాన్సీ ఐటమ్స్ కొని మా ఊర్లోని షాప్లో పెట్టాలని ఆలోచిస్తున్నాను, ఫ్యాన్సీ ఐటమ్స్ బిజినెస్ ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి. ఢిల్లీ అది సడర్ బజార్, కాస్త ఆయన స్పెల్లింగ్ రాంగ్ అయింది అనుకుంటాను. సో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సడర్ బజార్లో, ఏదైనా మోసం జరుగుతుంది అని భయంగా ఉంది, దాని గురించి కొంచెం చెప్పండి. సో స్వామిగారు, ఫస్ట్ మీకు మోసం సంబంధించింది అనుకుంటే చూడండి, అన్ని ప్రాంతాల్లోనూ మోసం చేసే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఫస్ట్ అది గుర్తుపెట్టండి. ఎప్పుడైనా సరే మోసగాళ్ళని ఏదో ఒక ప్రాంతానికి ఆపాదించవద్దు. సో అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారన్నమాట. నెక్స్ట్ ఢిల్లీ సడర్ బజార్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్, మీరు ఎంచుకున్న బిజినెస్ కన్నా ది బెస్ట్ నేను చెప్పిన 450లో గ్యారంటీ ప్రాఫిట్ ఉండే బిజినెస్ ఇది ఒకటి అన్నమాట. ఏది, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది. సో చాలా చాలా ఆదాయం ఉంటుంది. నిజం చెప్పాలంటే కొన్ని రేట్లు ఎలా ఉంటాయంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 రూపీస్, 15 రూపాయలకి అమ్మే ఒక ఫ్యాన్సీ ఐటమ్ అక్కడ 5 రూపీసే ఉంటుంది. సో మీకు ట్రైన్లో తెచ్చేయచ్చు. నెక్స్ట్ మీకు చాలామంది ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతున్నారు, ట్రైన్ చాలా చాలా ఈజీ ఢిల్లీ నుంచి, అన్ని ఐటమ్స్ కూడా ఢిల్లీ నుంచి రావాల్సిందే ఇక్కడికి. ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని వరకే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, మిగతా మొత్తం కూడా అక్కడ నుంచి ఒక పెద్ద సిటీకి రావాలి. హైదరాబాద్ నుంచి అయినా కొంతమందే మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఐటమ్సే ఉంటాయి, మిగతా అన్నీ అటువైపు నుంచి రావాల్సిందే తెచ్చుకుంటారు. మళ్ళీ వీళ్ళు పెద్ద మొత్తంలో తేవడం వల్ల తక్కువ రేటుకి తెచ్చుకొని ఇక్కడ నుంచి మనకి హోల్సేల్ ఇస్తుంటారు. సో మీరు ఢిల్లీ సడర్ బజార్ వెళ్ళొచ్చు ధారాళంగా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ మోసం అయితే అదే చెప్తున్నాగా, మనం దగ్గర ఉండి అమౌంట్ కట్టి తీసుకోవడమే. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు అక్కడ నుంచి మీరు ఆటోలో తెచ్చుకొని రైల్వే స్టేషన్లోనే మీకు లగేజ్ పోర్షన్ ఉంటుంది, అక్కడ మీరు బిఫోర్ మీ ట్రైన్ ఈవినింగ్ అనుకోండి 7కి అనుకుందాం, అక్కడ మీరు మధ్యాహ్నం 12 కల్లా అక్కడ తీసుకుని వెళ్ళేటట్టు ట్రై చేయండి. అప్పుడు ఏమవుద్ది అంటే మీ ట్రైన్ లగేజ్ దీనికే బుక్ చేసేస్తారనమాట. అటు లేకపోతే మీరు ఆ ట్రైన్లో వస్తే మీ తర్వాతి ట్రైన్లో అది వస్తుంది. రైల్వే పార్సల్ సర్వీస్ ఇలానే ఉంటుంది, మేము తెచ్చాము కూడా ప్రాక్టికల్గా. సో చెప్తున్నాను, ఒకసారి ఏం జరిగిందంటే బిఫోర్ వెళ్ళిపోవడం వల్ల మా ట్రైన్ లగేజ్ దీంట్లోనే, అంటే అక్కడ మేము ముందు సలహా అడిగాం, బయట కూలీ పోర్టర్స్ ఉంటారు మీకు ఐడియా ఉంది కదా, చాలా మంచి ఆయన, పెద్ద ఆయన. సో ఆయన సలహా ఇచ్చాడు, ఇలా తమ్ముడు కొన్ని గంటలకు ముందు మీరు తెచ్చేస్తే మీరు వెళ్ళే ట్రైన్లో వేస్తారు అని చెప్పారు, ఆ విధంగా తెచ్చాం. సో నెక్స్ట్ టైం ఇంకొక ట్రిప్ ఏమైందంటే మేము వచ్చేసాం, ఆర్డర్ ఇచ్చేసి అక్కడ మేము వైట్ ఐటెం కూడా ట్రైన్కి తీసుకొని రాలేదు, షాప్ వాళ్ళకే డబ్బులు ఇచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చేసి వస్తే ఆటోమేటిక్ వాళ్ళు రైల్ సర్వీస్లో పంపించేశారు, లగేజ్ సర్వీస్లో. ఎక్సలెంట్, జస్ట్ 1 డే పట్టింది, తర్వాత అంటే 2వ రోజు సాయంత్రానికి వచ్చింది. సో బాగానే ఉంటుంది, కాస్త మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్ మీరు ఫ్యాన్సీ ఐటెం చూడండి, ఫ్యాన్సీ ఐటెం సక్సెస్ అవ్వడం ఫెయిల్యూర్ అవ్వడం అనేది మీరు ఏ లొకేషన్లో పెడుతున్నారో ఆ లొకేషనే నిర్ణయిస్తుంది. మీరు సరైన ప్లేస్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు. మీరు పక్కా పల్లెటూరు ఒక 200-300 గడపలు ఉండే చోట పెట్టేసి పెద్ద ఫ్యాన్సీ షాప్ పెట్టాను అయినా ఫెయిల్యూర్ అయ్యాను అంటే మాత్రం తప్పదు. వాళ్ళంతా ఇప్పుడు పొలం పనులకి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, ఎప్పుడో ఒకసారి కొంటారు. అటువంటి చోట మీరు పెట్టుకుని ఏం ఉపయోగం, కరెక్టా కదా. మీరు సంపాదించాలి అనుకుంటే మాత్రం మీకు టౌన్ అటువంటి చోట ఎంచుకోండి.
విలేజ్లో చేయాలంటే దానికి రిలేటెడ్ బిజినెస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో లొకేషనే డిసైడ్ చేస్తుంది సక్సెస్. ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ అయినా. మీరు బిక్సీ చూసుకోండి, బిక్సీ 100కు పైగా ఉంటుంది వాళ్ళది బ్రాంచెస్. అన్ని చోట్ల కూడా ప్రైమ్ లొకేషన్లోనే పెట్టుంటారు చూడండి మీరు, ఎందుకంటే అక్కడే 50% సక్సెస్ అయిపోతున్నారు. సో బిజినెస్ని బట్టి మీరు ఎంచుకునే బిజినెస్, మీరు ఏ ప్లేస్లో పెడుతున్నారు, మీ చుట్టుపక్కల మొత్తం ఏదైనా నివాస గృహాలు ఎక్కువ ఉందా, కాస్త మంచి ఏరియానా అది, మరీ డబ్బున్న వాళ్ళు లేకపోయినా మిడిల్ క్లాస్ అయినా ఫుల్గా ఉన్నారా చుట్టుపక్కల అనేది చూసుకోండి. సిటీ అయితే చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయా చూసుకోండి. అటువంటి చోట కూడా చిన్న చిన్న షటర్స్ ఉంటాయి. సో షటర్ ఎంత పెద్దది అనడం, షాప్ ఎంత పెద్దది అనడం కన్నా ఇరుగున ఉన్నా కూడా లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్వామి గారు, మీరు కంపల్సరీ ఢిల్లీ వెళ్ళరండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నా కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళరండి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి ఢిల్లీ వెళ్ళరండి. తప్పేముంది చూడండి, మీరు ట్రైన్ బుక్ చేసుకుంటే పోయి రావడానికి 2000 పట్టుద్ది, అక్కడికి వెళ్ళి రావడానికి జస్ట్ 2000 ట్రైన్ బుక్ చేసుకుంటే. మేము వెళ్ళొచ్చాం కాబట్టి చెప్తున్నా రిజర్వేషన్. నెక్స్ట్ మీకు కంపల్సరీ సింగిల్గా వెళ్ళదు. నా సలహా ఏమంటే మినిమం ఇద్దరైనా వెళ్ళండి. అప్పుడు మీకు అక్కడ లాడ్జ్లో స్టే చేసేటప్పుడు షేర్ చేసుకోవడానికి ఉంటుంది అమౌంట్. నెక్స్ట్ ఇద్దరు వెళ్ళేటప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటుంది. నెక్స్ట్ ఒకరికి రాని ఆలోచన ఇంకొకరికి రావచ్చు, అలా షేర్ చేసుకొని ఉండడానికి సరిపోతుంది. సో ఢిల్లీ కంపల్సరీ వెళ్ళండి. ఢిల్లీలో మీరు సడర్ బజార్, చాందిని చౌక్, మీకు గాంధీనగర్, మొత్తం క్లాత్ మార్కెట్ గాంధీనగర్, నెక్స్ట్ అజద్ మార్కెట్, అసలు ఎంత పెద్దది అనుకున్నారు, ఏషియాలోనే 2వ అతిపెద్ద మార్కెట్, అన్ని ఫ్రూట్ మార్కెట్, నెక్స్ట్ ధాన్యాలకు సంబంధించింది, వెజిటేబుల్ సంబంధించింది అన్నీ కూడా. ఆపిల్ బిజినెస్ చేయాలనుకుంటే వెళ్ళిపోండి అజద్ మార్కెట్. సో నేను ఒకటే చెప్తున్నా, ధాన్యాలకు సంబంధించింది కూడా అన్నీ A to Z ఉంటాయి. సడర్ బజార్లో అయితే మీకు డ్రై ఫ్రూట్స్తో సహా, సో అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్, చెప్పల్స్, అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ. 1 gram గోల్డ్, మీకు ఫ్యాన్సీ ఐటమ్స్, 1 gram గోల్డ్, ఇటువంటిది కూడా మొత్తం కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి లేదు, ఓకేనా? సో ఒక్కసారి సడర్ బజార్, అదే ఢిల్లీ విజిట్ చేయండి. కంపల్సరీ మీరు ఏదో ఒక బిజినెస్ ఎంచుకుంటారని మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే ఇక్కడ ఉన్న రేటుకి అక్కడ ఉన్న రేటుకి చాలా డిఫరెంట్ ఉంది. ఇంకొకటి, అక్కడ ఒక వెసులుబాటు ఏమంటే, మీరు తెలుగు వాళ్ళు అని తెలిస్తే షాప్ వాళ్ళు పిలుస్తారు. మీకు హిందీ లాంగ్వేజ్ అంత ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మన ఏపీ తెలంగాణలో చదివిన వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ ఆల్రెడీ స్కూల్లో ఉంది. సో అందరికీ మాట్లాడడం రాకపోవచ్చు, బట్ అందరికీ తోడా తోడా వస్తుంది. నెక్స్ట్ చదవడం రాయడం క్లీన్గా వస్తుంది, లాంగ్వేజ్ ఉంది కాబట్టి. సో అంత పెద్ద కష్టం ఏమి ఉండదు, మీరు భయపడుతూ కూర్చుంటే ఏమీ అవ్వదు అన్నమాట. సో మీరు వెళ్ళండి. నెక్స్ట్ వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని షాప్ వాళ్ళే పిలుస్తారు, లోపల ఒకసారి చూసి వెళ్ళమని చెప్తారు. ఏంది, వాళ్ళు కొనమని చెప్పరు. మనం ఇక్కడ ఎక్కడైనా షాప్ లోపలికి వెళ్ళి కొనకుండా వచ్చేస్తే వాడు తిట్టుకుంటాడు, బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే చెప్తున్నాను, అందరినీ అలా అనట్లేదు, కానీ ఇక్కడ జరిగే వాస్తవాలు చెప్తున్నాను. సో అందరినీ తప్పు పట్టట్లేదు, కానీ అలా కాదు ఢిల్లీలో. వాళ్ళు ఒకసారి వచ్చి చూసి వెళ్ళమంటారు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చూసి వెళ్తారు, చూసి వెళ్ళి మొత్తం తిరిగేసి తర్వాత వచ్చి పర్చేస్ చేస్తారు. అది కామన్గా జరిగేది ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లో. కాబట్టి వాళ్ళే వచ్చి చూడమంటారు, ప్రతి ఐటెం చెప్తారు, రేట్ చెప్తారు, అన్నీ కూడా. మీరు చెప్పొచ్చు మళ్ళీ ఒకసారి తిరిగి వస్తామండి అంటే ఓకే అని వాళ్ళే చెప్తారు, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సలహాలు ఇస్తారు. ఇవన్నీ మేము ఫేస్ చేసింది, ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశాను, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు. సో కాబట్టి చెప్తున్నాను, మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా, ముంబై వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే జాగ్రత్తలు చెప్పడం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అటువంటి వ్యాపారులు మన ఏపీ తెలంగాణలో కూడా ఉన్నారు, బట్ మనం సరైన వాళ్ళని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు Q&A ఎపిసోడ్ ఇక్కడితో క్లోజ్ అయిందనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ Q&A ఎపిసోడ్కి అయితే ఈ కమెంట్స్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా పిక్ చేసి దానికి సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.